కడప నగరంలో డోర్ టు డోర్ రేషన్ పంపిణీ చేయలేమంటూ రేషన్ మొబైల్ వాహన డ్రైవర్లు మరియు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ పంపిణీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నామంటూ వాహనాలను తిరిగి అధికారులకు ఇచ్చేసేందుకు మున్సిపల్ స్టేడియంకు వాహనాలు తెచ్చారు. ఈ సందర్భంగా రేషన్ పంపిణీ వాహనదారులు మాట్లాడుతూ తమకు డోర్ టు డోర్ రేషన్ పంపిణీ డ్రైవర్గా తీసుకుని తమ చేత వెట్టి చక్కెర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు రేషన్ డీలర్లు చేసే పనిని డ్రైవర్ల చేత పని చేపిస్తున్నారని వేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లో డ్రైవర్గా తీసుకుని ఇప్పుడు హమాలీలు ముఠాలుగా రిపీట్ ఇప్పుడు హమాలీలుగా మూటలు మోపిస్తున్నారన్నారు. డ్రైవర్గా తీసుకుని బియ్యం మోపిస్తున్నారు. మాకు ఏమైనా జరిగితే మా ప్రాణాలు ఎవరు బాధ్యతలు అని ప్రశ్నించారు. హెల్పర్లకు 3,000 రూపాయలు ఇచ్చారు. ఆ 3,000 రూపాయలకే ఎవరు కూడా ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులే హెల్పర్లను నియమించారని వారు కోరారు. తమ్ము వేసి అదే సమయంలో మూట మేము ఎత్తుకోవాలంటే 10 మూటలు అయితే ఎత్తుకోగలం సార్. 15 మూటలు బరువు మోసి మళ్ళీ సాయంత్రం నేను నీతో రావాలన్నా ఇంటికి అని అంటున్నారు సార్. ఇది ఒక పరిష్కారం చేయండి. ఏది సహాయకుని మీరే మాకైతే సహాయకుని 3,000 రూపాయలు.